దేవం వసుమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం తెలుగువర్ణ ప్రేక్షకులకి స్కాందపురాం అంతర్గతంగా వైశాఖ మహత్సమందలి ఇరువది ఏడవ అధ్యాయం ప్రారంభ కలిధర్మములు పితృముక్తి నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమను వివరిస్తూ ఉన్నాడు శృతదేవుని మాటలు విన్న సుతకీర్తి మహాముని ఈ వైశాఖ మాసము ఉత్తమోత్తమైన తిథులు ఏవి దానములు ఉత్తమమైన దానములేవి వాణిని లోకంలో ఎలా వ్యాప్తి చేసిరి దయవుంచి నాకు పూర్తిగా వివరణాత్మకంగా తెలియజేయమని చెప్పి అడిగారు అప్పుడు శృతదేవుడు సుతకీర్తి మహారాజా సూర్యుడు తులారాశి ఎందు ఉండగా వైశాఖ మాసం వచ్చి ముప్పది తిథులు ఉత్తమమైన తిథులే కానీ ఏకాదశి నాడు చేసిన పుణ్యకార్యము కోట్లకలది రెట్టింపుల పుణ్యాన్ని ఇస్తుంది అన్ని దానాల యందు పుణ్యప్రదమైన దానములే అని చెప్పబడుతోంది అన్ని తీర్థాల యందును స్నానమాడుట వచ్చే పుణ్యము వీటన్నింటికీ వైశాగ ఏకాదశి నాడు చేసే స్నానం కానీ దానం కానీ పూజ కానీ యజ్ఞం కానీ ఏది చేసినా వైశాగ ఏకాదశి అక్షయ ఫలితాన్ని ఇస్తుంది ఆనాడు చేసిన స్నాన దాన తపహోమాది దేవతార్చన సత్క్రియలు హరికథా శ్రవణము ఇవన్నీ కూడా సద్యోముక్తిదాయకముల దాయకముల వెంటనే ఫలితాన్ని ఇస్తాయట రోగము దారిద్ర్యము వీనికి లోబడి స్నానాధికములు చేయనివాడు శ్రీహరి కథను విను సర్వకార్యములు చేసినంత ఫలము కలుగు ఒకవేళ అనారోగ్యంగా ఉండి చేతిలో ధనం లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉండి అటువంటి వాడు కనీసం ఈ కార్తీక పురాణాన్ని చదవడం కానీ లేదా ఇలా శ్రవణం చేయడం కానీ చేయాలి చేయడం వల్ల వాడు కూడా పుణ్యకార్యాలు ఆచరించే ఫలితం కలుగుతుంది పవిత్రమగ వైశాఖ మందలి దినముల జలాశయములలో ప్రతి దినమయందు కూడా జలాశయం దగ్గర నుండి శరీరం బాగున్న స్నానాధికములు చేయక గడిపిన వారు గోహత్యాది కృత్యఘాతక తల్లిదండ్రులు దోహము చేయుట వలన తానే అపకారము చేసుకున్నట మున్నగు వాని చేసినంత పాపం పొందును వైశాఖ మాసంలో శరీరం బలం ఉండి జలాశయాలు దగ్గరగా ఉండి ఆరోగ్యంగా ఉండి ఇవన్నీ చేయకపోతే వాడు గోహత్య తల్లిదండ్రులకి దోషం ద్రోహం చేసినటువంటి వాడు తనకు తానే ద్రోహం చేసుకునే పాపం పొందుతాడు వాడు అటువంటి వాడు కాబట్టి శక్తి కలిగైనా సరే చేయాలి తప్పనిసరిగా దానం కానీ స్నానం కానీ చేసి తీరాలి ఇది తధ్యము అని పురాణం చెప్పింది శారీరక ఆరోగ్యం సరిగ్గా లేనిచో శ్రీహరిన మనస్సులో అయినా తలపవలను వైశాఖ మాస కాలమున సద్గుణకరము సర్వపుణ్యప్రదము సజ్జనము దయావంతులు ఇట్టి పవిత్ర కాలం అన్న శ్రీహరిని సేవింపవారు ఉండరు కదా ప్రతి ఒక్కరు సేవిస్తూనే ఉంటారు కదా కాబట్టి ప్రతి ఒక్కరూ సేవించాలన్న భావం అన్నమాట దాని అర్థం కాబట్టి దరిద్రులు ధనవంతులు కుంటివారు గుడ్డివారు నపింసకులు వెదవ విడుడు అంటే భార్య అయినటువంటి వాళ్ళు స్త్రీలు పురుషులు బారులు యువకులు వృద్ధులు రోగిష్టివారు వీరందరూ యథాశక్తిగా నాచరించి తరింపదగిన పుణ్యకాలం వైశాఖ మాసం సర్వధర్మ కార్యాచరణ ప్రాప్తికి మూలమైన వైశాఖ మాసం ధర్మకార్యాల స్నానదానాదులు చేయుగోరు వారు చేయువారును సర్వోత్తములుగా చెప్పబడింది ఇట్లు మిక్కిలి సులభముగా వైశాఖ మాస ధర్మాలు ఆచరింపని వారు సులువుగా నరకలోకానికి పాపులై చేరుతారు ఇందులో సందేహం లేదు పాలను తరచి సర్వభూతములు వెన్నను తీసినట్లుగా సర్వపాపాలను హరించి సర్వపుణ్యాలను ఇచ్చే తిథిని చెప్పేద వినుము మేషరాశి ఎందు సూర్యుడుండగా పాపములు నివారించు పితృదేవతలకు మిక్కిలి ప్రీతి కలిగించు తిదిని చెబు చెప్పుదని వినుము ఆ తిథినాడు పితృదేవతలకు తర్పణ శార్థములను చేసిన గయ్యలో కోటి మార్లి పిండ ప్రదానము చేసిన పుణ్యం కలుగును ఈ విషయములో సావర్ణిమనువు భూమిని పరిపాలించుచుండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథ ఒకటి పెద్దలు చెప్పి ఉన్నారు దానిని వివరించద వినుడు ముప్పది కలియుగములు గడిచిన తరువాత సర్వధర్మ విహీనమగు ఆ నావర్తన దేశమున ధర్మవరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ముప్పది ఒకటవ కలియుగమున ప్రథమ పాదమున ప్రజలందరిలో కూడా ధర్మవర్ణములను విడిచి పాపకార్యముల ఎందు ఆసక్తి కలిగి ఉండేది అట్టి పాపపంకెల మగు దేశాన్ని విడిచి ధర్మవర్ణుడు పుణ్యక్షేత్రమగ మౌనవ్రతంతో ముళ్ళను సత్రయాగములు చేయుచుండగా చూడటానికి వెళ్ళెను కొందరు మునులు కూర్చుని పుణ్యకథా ప్రసంగమును చేయిచుండగా ధర్మం వరుణుడు ఆ చోటకి చేరను చోట మునులు కరమల ఎందు ఆసక్తి కలవారి యాగములు మెచ్చుచు ఇట్లని కృతయుగమున సంవత్సర కాలము నియమినిష్టలతో శ్రద్ధలతో చేసినంతటి పుణ్యము త్రేతాయుగమున ఒక్క మాసమున చేసినా వచ్చును ద్వాపర యుగమున ఒక పక్షమునగా పదిహేను రోజులు చేసినంతటనే అంత పుణ్యం వచ్చును కానీ దానికి పది రెట్లు పుణ్యము కలియుగమున శ్రీమన్నారాయణుని స్మరించుట వల్ల వచ్చును కావున కలియుగమును చేసిన భగవన్నామము కానీ దానము కానీ స్నానము కానీ పూజ కానీ వైశాఖ వ్రతము కానీ భగవన్నామస్మరణ పుణ్యకోటి అగణితముగా వాడికి కలుగును పుణ్య దయాపుణ్యములు దాన ధర్మములు ఏవి ఈ కలియుగమున శ్రీహరిని ఒక్కమారు స్మరించి దానములు చేసినచో కరువు కాలము అన్నదానము చేసిన వలే పుణ్యలోకాలకు పోదురు కరువు కాలంలో అన్నదానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఈ యొక్క వైశాఖ మాసంలో ఈ కలియుగంలో పైగా వైశాఖ మాసంలో అన్నదానం చేస్తే వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తే వాళ్ళకు ఆ విధంగా అక్షయ ఫలితం కలుగుతుంది ఆ సమయము నారదుడు అచ్చడికి వచ్చును ఆ సత్రయాగ జరుగుతున్న మునుల దగ్గర నారద మహర్షి వచ్చారు అతడు ఆ మునుల మాటలు విని ఒక చేతిని శిష్యమును అంటే గుహ్యావ్యమును మరొక చేతితో నాలికను పట్టుకొని నవ్వుచూ నాట్యము చేయుచుండేను ఆ చటను మునులందరూ ఆశ్చర్య చెకుతులై అట్లలా చేయుచున్నాడు అని అడుగుగా నారదురిట్లు సమాధానమిచ్చును మీరిప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగము వచ్చినదని తెలిసి నాకు ఆనందము పట్టలేక నాట్యం ఆడుచున్నాను నవ్వుచున్నాను మనము అదృష్టవంతులము స్వల్ప ప్రయాసతో అధిక పుణ్యాన్నిచ్చే గొప్ప యుగము కలియుగము కలియుగమున స్మరణ చేతన సంతోషించి కేశవుడు క్లేశమును నశింపచేసి చేసును కేశవుడికి సంతోషాన్ని కలిగించును మీకు ఒక విషయం చెప్పుచున్నాను వినుడు మర్మావయోమును నిగ్రహించుట కష్టము అనగా సంభోగ అభిలాష నిగ్రహించుట కష్టము నాలుగు అనగా రుచిని ఇంద్రియాలను నిగ్రహించుట కష్టము కలియుగమన అనగా తిండి ధ్యానము పరులను నిందించుట పరుల ఎందు చాడీలు చెప్పుకొనుట ఇది అతి కష్టం కలియుగమున కలియుగమన సంభోగ అభిలాష తిండి ధ్యాస వీరిని నిగ్రహించడం మిక్కిలి కష్టము కావున మర్మావయమును నాలుకను పట్టుకున్నాను నారదుడు వివరించడు మరియు నీట్లను మర్మావయము జిఫ్ఫను నిగ్రహించుకొన్నచో పరమాత్మకు శ్రీహరి దయకు ఈ యుగమున సులభ సాధ్యముగా దాటగలడు కలియుగమున భారతదేశమున వేదధర్మములు విడిచి ఆచార వ్యవహార శూన్యమైనది కావున మీరి దేశమును విడిచి ఎచ్చటికైనా వెళ్ళుడు అని నారదుని మాటలు విని యజ్ఞ అనంతరం వారందరూ కూడా తమకిష్టమైన ప్రదేశములకు వెళ్ళిరి అంత ధర్మవరుణుడు భూమిని విడిచి మరి ఒక చోట నుండి కొంతకాలమైన తర్వాత వానికి భూలోకం ఎట్లున్నదో చూడవాలని అనిపించను తేజస్శాలి వ్రతమహిమాన్వితుడు అగు అతడు దండ కమండలములు జటాబల్కములు ధరించి కలియుగ విచిత్రములు చూడదలచి భూలోకమునకు వచ్చెను భూలోకములో జనులు వేదభాహ్యములైన ప్రవర్తనలు కలిగి పాపములు ఆచరించుచూ దుష్టులై ఉండిరి బ్రాహ్మణులు వేదధర్మములు విడిచిరి శూద్రు సన్యాసులయ్యి భార్య భర్తను శిష్యుడు గురువును సేవకుడు యజమానిని పుత్రుడు తండ్రిని ద్వేషించుచూ ఉండిరు బ్రాహ్మణులందరూ శూద్రులైనారు ధేనువులు మేకలైనవి వేదములు కథాప్రాయములైనవి శుభక్రియలు సామాన్య క్రియలైనవి భూతప్రాత పిశాచాల ఫలమునిచ్చు దేవతలయ్యిరి పాపాత్ములు దుష్టులు నగు జనులు భూతప్రాత పిశాచాలులను పూజించుచూ ఉండెరి అందరూ సంభోగ అభిలాష కలిగి ఉండిరి అందులోకే జీవితమును కూడా విడిచుచుండేవారై ఉండెను తప్పుడు సాక్ష్యములు చెప్పువారు మోసగించు స్వభావము కలవారుగా ఉండిరి మనస్సునదొకటి మాట్లాడునది మరి ఒకటి చేయునది మరి ఒకటి అగు రీతిలో నుండును విద్యాభ్యాసము పారమార్థికముగా కాక ధన హేతువుగా ప్రధానముగా భావించుచూ ఉండెను అట్టి విద్య రాజపూచితమై ఉండును సంగీతం ఉన్నగు వాని రాజులు ప్రజలు ఆదరించుచూ ఉండెరు అధమము గుణహీనులు పూజ్యులయ్యేరు ఎవ్వరిని గౌరవించట లేదు ఆచారవంతులు అగు బ్రాహ్మణులు దరిద్రులై ఉండిరు విష్ణు భక్తులు కనిపించుట లేదు పుణ్యక్షేత్రములు వేరధర్మ విహీనములై ఉండెరు శూద్రులు ధర్మ ప్రవర్తకులు జటాదారులు సన్యాసులయ్యిరు మానవులు అల్పాయుష్కులయి ఉండిరు మరియు జనులు దుష్టులు దయాహీనులుగా ఉండేరు అందరూ ధర్మమును చెప్పేవారే కాని ఆచరించేవారు లేరు సూర్యగ్రహణాది సమయ ఉత్సవములు దలచేవారు ఇతరులు నిందించుచు అసూయపడుచు అందరూ తమ పూజనమునే కోరుకుని చుండిరి అభివృద్ధిలో వారిని చూచి అసూయపడుచు ఉండేరు అందరను తమకు తామే పొగుడుకొని చుండెరి అభివృద్ధిలో ఉన్నవారిని చూచి అసూయపడుట సోదరుడు సోదరుని తండ్రి కుమార్తెను తక్కువ జాతి వారిని కోరుకొని చుండెరి పొందుచుండెరి అందరను వైశ్య ఆసక్తులై సజ్జనులను అవమానించుచుండెరి బ్రాహ్మణులను గురువులను అవమానించుచు ఉండేరి పాములను గౌరవించుచు ఉండేరి మంచివారినైన కొద్దిపాటి దోషము పెద్దగా ప్రచారము చేయుచుండిరి పాపాత్ముల దోషములను గుణములను చెప్పుచుండిరి దోషమునే గుణముగా జనులు స్వీకరించుచూ ఉండిరి జలగస్థానములపై వాలి పాలను త్రాగుతూ రక్తమునే త్రాగును అట్టి దుష్టగుణములు కాక దోషములచే స్వీకరించు ఓషధుల సారహీనములయ్యను ఋతువులు వరుసలు తప్పెను అనగా తన ధర్మములు విడిచెను అంతటా కరువు ఉండెను కన్యలు గర్భవతులకు గుచుండిరి స్త్రీలు తగిన వయస్సున ప్రసవించుట లేదు నటులు నర్తకులు వీరియొందు ప్రజలు ప్రేమను పొంది ఉండిరి వేద వేదాంత శాస్త్రాదుల యందు పండితులను సేవకులుగా ధనవంతులను చూచుచూ ఉండిరి విద్యావంతులకు బ్రాహ్మణులు ధర్మహీనులను సేవించుచు ఆశీర్వదించుచూ ఉండిరి అవమానించిన ధనమదాంధులను నీచులను ఆశీర్వదించుచూ ఉండి దానికి ఫలము నొందుచూ వేదముల వేదములయ్యందు చెప్పిన క్రియలు భగవన్ నామము అందు విడిచిరి శృంగారమే ఆసక్తిగా కలవారుగా మానవులు ఉండగలరు అట్టి శృంగార కథలనే చదువుతుండేరు విష్ణు సేవ చర్చ యాగదీక్ష కొద్దిపాటిగా వివేకము తీర్థయాత్ర దాన ధర్మములు కలియుగమున ఎచ్చటనూ లేవు ఇది మిక్కిలి విచిత్రముగా నుండెను ధర్మవర్ణుడు భూలోకమునున్న కలియుగ విధానములను చూచి మిక్కిలి భయపడి పాపములను చేయుట వలన వంశనాశనము అని గమనించి మరి యొక్క ద్వీపమునగు పారిపోయాను అన్ని ద్వీపములను చూచి పితృలోకమునగు జోడవలనని అచ్చడకు కష్టతరమగు పనులను చేయుట మిక్కిలి శ్రమపడుచుండిరు క్రిందపడి ఏడ్చుచుండిరి పితృదేవతలు చీకటి గల నూలిలో పడి గడ్డి పరకను పట్టుకొని నూతిలో పడకుండా వేలాడుచుండిరు వారి క్రింద భయంకరమగు చీకటి ఉండెను ఇంతకన్నా భయంకరమైన విషయమును చూచను ఒక ఎలుక పితృదేవతలు పట్టుకున్న వేళ్లాడుతున్న గడ్డి పరకను మూడు వంతులు కొరికి వేశాను పితృదేవతలను క్రిందనున్న భయంకరమగు అగాధమును చూచి పైకి ఎలుక గడ్డిని కొరికి వేయుటకు చూచి దీనులై దుఃఖిచుచు ఉండి ధర్మవరులు దీనులైన ఉన్న పితృదేవతలను చూచి జాలిపడి మీరు ఈ ఎట్లు పడిరి ఎట్టి కర్మను చేయుట చేయుటచే మీకిటి పరిస్థితి కలిగను మీరు ఏ వంశము వారు మీకు విముక్తి కలిగే మార్గం ఏమిటి ఏదన్నా ఉందా ఉంటే నాకు తెలియజేయండి చేతనకు సహాయమునే చేయగలను అని అన్నాడు అప్పుడు వారు పోయి మేము శ్రీవత్స గోత్రీకులము భూలోకమున మా వంశమున సంతానం లేదు అందువల్ల పిండములు శార్థములు లేక దీనులమై బాధపడుచున్నాము మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేకున్నది మాకు పిండములు ఇచ్చేవారు లేరు వంశము క్షీణమైనది ఇటు దురదృష్టవంతులమైన మాకు ఈ చీకటి కోపం పడక తప్పదు మా వంశమున ధర్మవరుడనే కీర్తిశాల కూడా కలడు కానీ అతడి విరక్తిచే వివాహము చేసుకొనక ఒంటరిగా తిరుగుచూ ఈ ఒంటరిగా తిరుగుచూ ఉండెను ఈ మిగిలిన గడ్డి పరకలో చూచితివిగా మా వంశమును అతనొక్కడే మిగులుట వలన నిలుచుట ఇది ఒక్కటే మిగిలి ఉన్నది మాకు మేము దీనిని పట్టుకొని వేలాడుచున్నాము మా వంశముడు ఎవ్వడైనను ధర్మవరుడైన ఒక్కడే మిగిలినను దానికి ప్రతీకగా పితృలోకమునున్న మాకు ఈ గడ్డి పరక ఒక్కటే మిగిలినది అతడు వివాహము చేసుకొనకపోవటచే సంతానము లేకపోవటం వల్ల ఈ గడ్డి పరకే అంకురములు లేవు ఈ ఎలుక ఈ గడ్డి పరక ప్రతీదినూ తినుచున్నది ఆ ధర్మవరుడు మరణించిన తర్వాత ఈ ఎలుక మిగిలిన ఈ గడ్డి పరకలు తినివేయును అప్పుడు మేము అగాధమున భయంకరంగా కోపంలో పడదుము ఆ కోపము దాటరానిది నీటితోనూ నిండి ఉన్నది కావున నాయన భూలోకమునకు పోయి మా ధర్మవరుని వద్దకు పోయి మా దైన్యమును వివరింపము మేము వాణి దయకి ఎదురుచూచుచున్నామని చెప్పి వివాహమానుడకు అంగీక అంగీకరింపచేయము నీ పితృదేవత నరకమున చీకట కోపములో పడి ఉన్నారు బలవంతమైన ఎలుక మిగిలిన ఒక గడ్డి పరకను కొరుకుచున్నది ఆ ఎలుక గడ్డిపరగనగ కాలమును కొరుకుచున్నది ఎలుక కాలమే ఇప్పటికీ ఈ గడ్డి పరక మూడు వంతులు పోయినవి ఒక వంతు మిగిలినది ఆ మిగిలినది నీవే నీ ఆయువు గతించుచున్నది నీవు ఉపేక్షించినచో మావెలనే నీవు కూడా మరణించి తరువాత నిట్లే మాతో పాటుగా ఈ పడగలవు కావున గృహస్థ జీవితమును అవలంబించి సంతతిని పొంది వంశవృద్ధిని చేసి మమ్మ నూతులో పడకుండా రక్షింపమని చెప్పుము పుత్రులు లేకున్నా పుత్రులు ఎక్కువ ఎక్కువ మందిని పొందవలను వారిలో నే ఒక్కడు గయకుపోయి పిండ ప్రదానము చేయును అశ్వమేధయాగ ఫలము దాని వలన వచ్చును ఆయా మాస వ్రత విధానములు మాకు అంటే పితృదేవతలం దాన మున్నగు చేయుట వలన ఇందువలన మాకు నరక విముక్తి పుణ్యలోక ప్రాప్తి కలుగే అవకాశం ఉన్నది మా వంశము నేను నేనొక్కడనే పాప వినాశనియకు విష్ణు కథను విన్నను చెప్పినను మాకు గతులు కలుగును తండ్రి పాపి అయినను పుత్రుడు ఉత్తముడు భక్తుడు అయినచో వారిని తండ్రి తరించును దయాధర్మ విహీనులకు పుత్రులు ఎక్కువ మంది ఉన్నా ప్రయోజనమేమి శ్రీహరిని అర్చింపని పుత్రులు ఎంతమంది ఉన్నా ఫలితమేమి ఉత్తరహీనుడుగుట వాణిని ఉత్తమాగతులు కలగవు కానీ పుత్రులు ఉండవరెను కావున యొక్క పుత్రుణ్ణి పొందవలేను మా ఈ బాధను మా మాటను వానికి వరముగా చెప్పుము గృహస్థ జీవితమును స్వీకరింపమని చెప్పుము మంచి సంతానమును పొందమును అని వారు పలికిరు ధర్మవరుడు పితృదేవతల మాటలు విని ఆశ్చర్య చెక్కుతుడై దుఃఖమును పొందిన వాడే ఇట్లు పలికెను మీ వంశమున చెందిన ధర్మవరుణుణ్ణి నేనే వివాహము చేసుకొనరాదని పనికి మాలిన పట్టుదల కలిగి మిమ్మిట్లు బాధపడుటకు చేసిన వాడను నేనే పూర్వము సత్రయాగం జరిగినప్పుడు నారద మహర్షి మానవులకు కలియుగమున గుహ్యావ్యములు నాలుక అదుపులో ఉండవని చెప్పారు విష్ణుభక్తి ఉండదని చెప్పిన మాటలని బట్టి నేను గుహ్యావయమును అదుపులో నుండిటకే వివాహం మానితను కానీ విషయం నాకు నారదు చెప్పిన అంతరార్థం నాకు అర్థం కాలేదు తప్పుగా అర్థం చేసి వివాహం చేసుకోకుండా ఉండిపోయాను నేను కలియుగమున పాపభూయిష్ఠులకు జనులు సాంగత్యము ఇష్టము లేక దీపాంతరములు వసించిచుంటిని ఇప్పటి కలియుగం మూడు పాదములు గడిచినవి నాలుగో పాదము కూడా చాలా వరకు గడిచినది నేను మీ బాధను నెరగను మిమ్మిట్లు బాధలకు గురి చేసిన నా జన్మ వ్యర్థము మీ కులమును పుట్టిన మీకు తీర్చవలసిన రుణములు తీర్చలేకపోతేని పితృణము తీర్చలేక ఉండిని విష్ణువును పితృదేవతలు ఋషులు పూజింపని వాని జన్మ వ్యర్థము వాని భూమికే భారము నేను మీ మీ ఆజ్ఞను పాటించే వివాహం వివాహమాడేదను కలిబాధ కలగకుండా సంసార బాధలు లేకుండా మీ పుత్రుడనై నేను మీకు చేయవలసిన కార్యములు ఆజ్ఞాపించుడు అని ధర్మవరుడు ప్రార్థించను ధర్మవరుని పితృదేవతలు వాని మాటలు విని కొంత ఊరటను పొంది నాయన మీ పితృదేవతల పరిస్థితిని చూచిదివి కదా సంతానము లేకపోవడం వల్ల గడ్డిపరక పట్టుకొని ఎట్లు వేళ్లాడుచున్నాము చూచితేవి కదా విష్ణు కథ ఆసక్తి స్మరణ సదాచార సంపన్నత కలవారికి కలి పీడింపడు శ్రీహరి స్వరూపముగు శాలిగ్రామాన్ని భారతమును ఇంటియందుంచుతో కలివారిన బాధింపడు వైశాఖ వ్రతము మాఘమాస వ్రతము కార్తీక వ్రతము కార్తీక దీపదానము పాటించిన వారి కలి బాధించడు ప్రతిదినము పాపహరము ముక్తిప్రదముకు శ్రీహరి కథ విన్నచూ కలివారిని పీడింపడు వైశ్వేదేవము తులసి గోవు ఉన్న కలివారిని బాధింపడు ఇట్టివి లేనిచో కలి అక్కడ ఉండును నాయన త్వరగా భూలోకమునకు పొమ్ము ప్రస్తుతం వైశాఖ మాసం భూలోకము జరుగుచున్నది సూర్యుడు అందరికీ ఉపకారము చేయవలనని మేషరాశిలో ఉండిను ఈ నెలలో ముప్పది తిథులు లేవు ప్రతి తిథియందు చేసిన పుణ్యము అధిక ఫలమునిచ్చును చైత్ర బహుళ అమావాస్య మానవులకు ముక్తినిచ్చినది పితృదేవతలకు ప్రియమైనది విముక్తినిచ్చునది ఆనాడు పితృదేవతలకు శార్థము చేయబలను జలపూర్ణముకు కలసమునిచ్చి పిండ ప్రదానము చేసి గయాక్షేత్రమును చేసిన దానికన్నా కోటి రెట్లు ఫలితమునిచ్చును చైత్ర నాడు శక్తి లేనుచో కూరతోనైనా శారదము చేయవచ్చును ఆనాడు సుగంధ పానకమును కలసమును దానము చేయనివాడు పితృహత్య చేసినవాడు ఆనాడు చల్లని పానీయమునిచ్చి శారదము చేసినచో పితృదేవతలకు అమృత వర్షము కురియును ఆనాడు కలసదానము అన్నాదులతో శార్థము ప్రశస్తము ప్రాశస్యము కావున నీవు త్వరగా వెళ్ళి వదక కుంభదానమును శార్థ పిండ ప్రదానము చేయుము వివాహమాడి ఉత్తమ ఒక సంతానమును పొంది పురుషార్థమును నొంది అందరినూ సంతోషపెట్టి మునివై నీవు కోరినట్లుగా ద్వీపసంచారము చేయుము అని వారు పితృదేవతలు ధర్మవరుడికి చెప్పిన ధర్మవర్ణుడు త్వరగా భూలోకము చేరును చైత్ర బహుళ అమావాస్యనడ ప్రాతకాలమే పితృదేవతలకు చెప్పినట్లుగానే జల కలసదానమును శార్థమున్నగవానని చేసెను వివాహము చేసుకుని ఉత్తమ సంతానమునందెను చైత్ర బహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాప్తి చేసెను త్వరకు తపము ఆచరించుటకై గంధమాదన పర్వతమునకు పోయిను ఆయన శృతదేవుడు శృతకీర్తిగా వివరించను ఈ విషయాన్ని నారదుడు అంబరీషుడుకు తెలియజేశెను